హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుమల దర్శనం చేసుకున్నారుగా, అయితే ఇప్పుడు దీనిపైన తీవ్ర స్థాయిలో ఆయన వైసీపీ విమర్శిస్తుంది సార్. అంటే ఆయన ప్రాపర్ రూల్స్ ఏమి పాటించకుండా దర్శనం తీసుకున్నారు, క్యారవాన్ తిప్పారు అక్కడ, రూల్స్ ఏమి పాటించలేదు అని అంటున్నారు. అదేవిధంగా వాళ్ళ కూతుర్ని ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా పరిచయం చేయలేదు, చిన్న కూతుర్ని ఫస్ట్ టైం తిరుమలకు తీసుకురావడం చూస్తాం. అది కూడా అంటే డిక్లరేషన్ ఒక వివాదాన్ని తెరపైకి పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలన్న ఒక ఉద్దేశంతో పరిచయం చేశారని కూడా ఈ రకమైన విమర్శలు వస్తున్నాయి సార్. మరి ఈ కామెంట్స్ని ఏ విధంగా చూస్తారంటారు? యా, పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా థియేట్రిక్స్ అంటారు, థియేట్రిక్స్ని ఆయన ఫాలో అవుతాడు. అంటే ఒక డ్రామా చేయడం అంటే సినిమాకి ఎక్స్టెన్షన్ ఆయన రాజకీయాలు. నేను అందుకనే చాలాసార్లు చెప్తుంటాను, ఆయన అభిమానులు కావచ్చు, ఆయన కార్యకర్తలు కావచ్చు, మిగతా పార్టీల కార్యకర్తలకి తేడా ఉంటుందన్నమాట. మిగతా పార్టీలో కూడా ఇప్పుడు జగన్ పార్టీలో కూడా మూఢమైన అభిమానులు ఉంటారు, చంద్రబాబుకి మూఢ అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ మూఢ అభిమానులు కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా జనరల్గా ఏంటంటే ప్రతిదాన్ని నాయకుడు ఏం చేసినా గుడ్డిగా సపోర్ట్ చేసేవాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు. జగన్కి కూడా అట్లాంటి మూఢభక్తులు ఉన్నారు, జగన్ ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, జగన్ మీద ఈగవాళ్ళనివ్వరు. అట్లాగే చంద్రబాబు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకి కొంత తేడా ఉంటుంది. వీళ్ళ పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళంతా కూడా ప్రధానంగా రాజకీయ కార్యకర్తలుగా ఎక్కువగా ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటంటే సినిమా నుంచి వచ్చిన వాళ్ళు, సినిమాలో ఈయన స్క్రీన్ ఇమేజ్కి అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇక్కడ స్క్రీన్ ఇమేజ్ అనేది ఉండదు ఎవరికి, చంద్రబాబుకి కానీ మన జగన్ లాంటి వాళ్ళకి కానీ. అయితే పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఈ అభిమానులు ఫ్యాన్స్ అనేవాళ్ళు కొద్దిగా ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటారు. అభిమానంలో ఎక్కువగా లంపెన్ శక్తులు ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా చదువుకున్న బ్యాచ్ పవన్ కళ్యాణ్కి అభిమానులకు ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మిగతా పార్టీలు అట్లా కాదు, చంద్రబాబుకి చాలా హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాచ్ అంతా కూడా చంద్రబాబుకి అభిమానంగా ఉంటారు, జగన్కి కూడా అలాంటి సర్కిల్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలోకి వచ్చేసరికి ఆయన అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తల్లో కావచ్చు, ఎక్కువ మంది లంపెన్న వాళ్ళు, ఈ ఫ్యాన్స్ అలాగే ఉంటారు. దీని మీద అనేక పుస్తకాలు కూడా వచ్చాయి. ఇదే చిరంజీవి మీద మా ఫ్రెండు ఆయన ఎస్వి శ్రీనివాస్ అని మెగాస్టార్ అని పిహెచ్డి గ్రంథం, అది బుక్ కూడా రాశాడు, ఆక్స్ఫర్డ్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు. అంటే ఫ్యాన్స్ ఎలా ఉంటారనేది దాంట్లో డీటెయిల్గా రీసెర్చ్ ఉందండి. అలాగే పవన్ కళ్యాణ్ ఈ బలం చూసుకొని ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ఫ్యాన్స్ని ఆయన నిరంతరం ఎంగేజ్ చేస్తూ ఉంటాడు. సినిమాలో స్టార్ కూడా ఏంటంటే అభిమానులకు తగినట్టుగానే స్టార్ బిహేవ్ చేయాలి. ఇప్పుడు విలన్ కొట్టు అని అభిమానులు అడిగితే కొట్టాలి, కొట్టకుండా నేను కొట్టను శాంతి ప్రబోధిస్తానని కానీ హీరో చెప్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. మనం బాబు అనే రజనీకాంత్ సినిమా చూసాం. సో అలాంటి అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా హీరో బిహేవ్ చేయాలి, స్టార్ హీరో, లేకపోతే ఆ సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అందుకని స్టార్ హీరోకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్కి విభిన్నంగా ఉండడానికి లేదు. అందుకని మనం రజనీకాంత్ సినిమాలు కావచ్చు, అంతకుముందు ఎన్టీఆర్ చిరంజీవి వీళ్ళ సినిమాలు కానీ పరిశీలిస్తే ఇది కనబడుతుంది. ఇది నేను ఇందాక చెప్పిన ఎస్వి శ్రీనివాస్ కూడా డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేశాడు. అందువల్ల ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ బయట కూడా తను సినిమా హీరోలాగే చాలా చోట్ల అనేక వేషాలు మార్చడం, అనేక డైలాగులు చెప్పడం ఇవన్నీ చేస్తుంటాడు. ఇది ఎన్టీఆర్ కూడా చేశాడు. మీరు గమనిస్తే ఎన్టీఆర్ కూడా మొత్తం ఆయన రాజకీయ స్పీచ్చా, మాకైతే అప్పట్లో చిన్నపిల్లలం మాకు కన్ఫ్యూజ్గా ఉండేది, ఇది బొబ్బిలిపుల డైలాగులా లేకపోతే రాజకీయ సభలో డైలాగులా తెలిసేది కాదు మాకు. ఎందుకంటే క్యాసెట్లు ప్లే చేసేవాళ్ళు ఎక్కడ చూస్తున్నారు టీ షాపుల్లో అప్పుడు. సో ఈ కన్ఫ్యూజన్ ఉండేది. అంటే ఆ డైలాగ్ డెలివరీ అంతా కూడా సినిమా హీరో డైలాగ్ డెలివరీ లాగే ఉంటుంది. ఇప్పుడు జగన్ చంద్రబాబు ఆ డ్రామాటిక్స్ చేయరు, థియేటర్స్ చేయరు, ఇతను అది ఎక్కువ చేస్తాడు, వాళ్ళు కూడా కొంత చేయొచ్చు కానీ ఈ స్థాయిలో ఉండదు అన్నమాట. సో అందువల్ల అతను రకరకాల వేషాలు వేస్తూ ఉండడం వీళ్ళంతా ఇంప్రెస్ చేయడానికి చేస్తూ ఉంటాడు. దీనికి ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ కావచ్చు, గాంధీ వేషధారణ కూడా మారింది, గాంధీ కాంటెక్స్ట్ నిన్న కూడా చెప్పాను నేను. అలాగా పవన్ కళ్యాణ్ తిరుమలలో కూడా ఇప్పుడు కొత్త దీక్ష కూడా అటువంటి ఒక వేషమే అని చెప్పచ్చు మనం, సినిమాకి ఎక్స్టెండెడ్ వేష పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. ఆ పర్ఫార్మెన్స్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ మనం కానీ జాగ్రత్త గమనిస్తే ఆయన మీద ప్రధానంగా విమర్శలు ఏంటి, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, చాలామంది అఫైర్లు ఉన్నాయి, ఇది కదా ఆయన విమర్శ. అందుకని ఆయన ఏం చేశాడు, ఎన్నికల ముందు కూడా తన భార్యని పిలిపించి భార్యతో కనబడడం, భార్యతో కలిసి ఓటింగ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా చేశాడు.
అంటే ఫ్యామిలీ మ్యాన్ నేను అని చెప్పుకోవడానికి ఆమె అప్పటి వరకు ఆమె ఎక్కడా కనబడలేదు మనకి, పబ్లిక్ స్పేస్లో కనబడలేదు. మనం కానీ చూస్తే ఎలక్షన్ టైంలో పబ్లిక్ ప్లేస్లో విపరీతంగా అన్న లెజ్నోవ మనకి ఎక్కడ చూసినా కనబడది. చివరికి ఉత్తరప్రదేశ్ అలాగా నార్త్ వెళ్ళినప్పుడు కూడా ఆమెను పెట్టుకున్నాడు. అవన్నీ ఫోటోలు వచ్చాడు కాబట్టి జాగ్రత్త చూసుకుంటాడు. అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదివినా సద్దన్నం తిన్నా అవన్నీ ఫోటోల్లో పబ్లిసిటీకి జాగ్రత్తగా చూసుకోకుండా ఆయన ఏది చేయడు. సో అలాగా తిరుమలలో కూడా తన చిన్న కూతురు అంటే ఈ అన్న లజ్నవ కూతురు అమ్మ పేరు పోలీనా అంజనీ కొనిదెల అని పెట్టాడు. సో ఈ పోలీనా అంజనీ కొనిదెలని సడన్గా చూపించారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి చిన్నప్పుడు ఈ ఫోటోలు వీడియోలు ఉన్నాయి తప్ప ఈ ఏజ్ గ్రూప్ వీడియోలు ఎప్పుడు లేవు ఆ అమ్మాయి. అంతకుముందు కూడా రేణుదేశాయ్ వాళ్ళ పాపను కూడా అతను ఆద్య అనుకుంటా కదా, ఆద్యాన్ని కూడా అప్పుడప్పుడు కనిపించేట్టుగా చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు సడన్గా ఈ పాపను తీసుకొచ్చి తిరుమలలో ఎందుకు ప్రవేశపెట్టాడు, ఇంతవరకు ఎందుకు ఆ అమ్మాయిని ఎక్కడా చూపించలేదు? అంటే దీంట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయాడు, తిరుమలకి వెళ్ళలేదు, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని, నేను చూడు నా కూతుర్ని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇస్తున్నాను అని ఇతను చాటి చెప్పదలుచుకున్నాడు. అదర్వైజ్ ఆ పాపను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో తీసుకురావాల్సిన అవసరమే లేదు. సో కావాలనే చేశాడు అనేది ఇతని మీద వస్తున్న విమర్శ. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించి ఆ అమ్మాయి మైనర్ కాబట్టి తను కూడా సైన్ చేయాలి కాబట్టి తను కూడా సైన్ చేసి, అంటే నేను నా క్రిస్టియన్ ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా నేను సనాతన ధర్మం కోసం పోరాడతాను అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే దీంట్లో రెండు వ్యూహాలు ఉన్నాయి. ఒకటేమో జగన్ని కంపేర్ చేయడం ద్వారా బదనం చేయడం, దాంతో ఇప్పుడు కంపారిజన్ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు జనసైనికులు, చూడండి జగన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ధైర్యంగా డిక్లరేషన్ ఇచ్చాడని. రెండో వైపు నుంచి తను ఈ తన మీద విమర్శలు ఏమొచ్చాయంటే ఈయన క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడు, బ్యాప్టిజం తీసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ సనాతనం అంటాడు అనేది ఉంది కాబట్టి దానికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా, అవును నేను క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాను, నా పిల్లలు క్రిస్టియన్సే ఇద్దరు పిల్లలు కాబట్టి తప్పేముంది అన్నట్టుగా ఓపెన్గా దాన్ని ప్రదర్శించడం కోసం ఈ పాపను తీసుకొచ్చాడు. దీన్ని ఇంకొంత సెంటిమెంటల్గా కూడా ఇప్పుడు జనసేన వాడుతుంది. బంగారు తల్లులు తండ్రిని తల్లులాగా తల్లిలాగా చూసుకుంటున్నారు ఇద్దరు అని పోస్టులు కూడా మనకు కనబడుతున్నాయి. అంటే ఇట్లా ఒక ఫ్యాన్స్కి అపీలింగ్గా చేయడం, రెండోది జగన్ని బదనం చేయడానికి ఇది వాడుకోవడం, మూడవది తన మీద వచ్చిన క్రిటిసిజానికి సమాధానంగా కూడా విజువల్గా దీన్ని చెప్పడం, ఇది ప్రధానంగా చేసినట్టుగా మనకు కనబడుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ ఫెనామెనాని డిఫరెంట్ యాంగిల్లో మనం అర్థం చేసుకోవాలి. మిగతా రాజకీయ నాయకుల్లాగా ఇతను ఉండడు ఈ విషయాల్లో. అతను ఎస్సెన్స్లో అందరు రాజకీయ నాయకుల్లాగా తను కూడా పవర్ కోసం ఏదైనా చేస్తాడు, తన అధికారం కోసం ఏమైనా చేస్తాడు. దాంట్లో అతనికి ఏం మోరల్స్ కానీ ఫిక్స్డ్ ఐడియాలజీ కానీ ఏమీ లేదు పవన్ కళ్యాణ్. ఎవరికి కూడా ఏం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి లేకపోవడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడికి కూడా అధికారమే భావజాలం, అధికారమే పరమావధి, అధికారమే మోరల్ వాల్యూ, అవి తప్ప ఇంక ఏ రకమైనవి ఎవరికి లేనప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండాలని ఆశించడం కూడా అత్యాశ. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఇలా బిహేవ్ చేస్తాడు. అయితే నిన్న వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఇతని మీద విమర్శలు ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే నీతులు చెప్తాడు, మాట్లాడితే రూల్స్ అంటాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన అన్ని రూల్స్ బ్రేక్ చేశాడు, సామాన్య భక్తుల్ని దాదాపు గంట పాటు వెయిట్ చేయించాడు, 1.5 అవర్ వాళ్ళు దర్శనం లేకుండా ఆగిపోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల అనేది ఒకటి. రెండవది మహాద్వారం గుండా కూతుర్ని తీసుకుపోవడం అనేది అక్కడ అపచారం, ఎందుకంటే భార్యలు మాత్రం అలో చేస్తారు, ఇంకెవరిని అలో చేయరు, అక్కడ ఆయన మహాద్వారం గుండా వాళ్ళని తీసుకెళ్ళాడు అనేది రెండవ ఇది. మూడవది కేరవాన్ని తిరుమల వీధుల్లో ఎటంటే తిరిగింది, అది నిషేధం కేరవాన్ తిరుమలలో, కానీ దాన్ని అలో చేశారనేది మూడవది. నాలుగవది మామూలుగా ఏ డిప్యూటీ సీఎం వచ్చినా వాళ్ళకి అందరూ మంత్రులకి ఏ రకమైన ప్రోటోకాల్ ఉంటుందో అలాగే ఉంటుంది, ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి ఏమి కాదు. కాబట్టి అందరూ మంత్రులకి ఏ రకమైన ప్రోటోకాల్ ఇస్తారో అలాగే ప్రోటోకాల్ ఇవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్కి ఒక సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్కి ప్రోటోకాల్ ఇచ్చారు, దాన్నే ఆయన ఎంకరేజ్ చేశాడు, దాన్ని ఎక్కడ ఆయన చేయలేదు అనేది నాలుగో విమర్శ. ఈ విమర్శలు పవన్ కళ్యాణ్ మీద వచ్చాయి. ఆల్రెడీ మన ప్రకాష్ రాజ్ కూడా
అనేక ట్వీట్లు పవన్ కళ్యాణ్ మీద పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురుని తీసుకుపోవడం, అక్కడ ఆయన దర్శనానికి సంబంధించిన ఇవి కావచ్చు.